नमस्ते वेलकम टू टीएक्स टीवी नेनु सिंधु ईरोजु मंतो पाटु स्टूडियोलो गोस्ट मूवी विलन महेंद्रन गारु उन्नारु उनतो मात्लाडी कासेपल्ल चिट्चाट चेद्दाम नमस्ते अंडी नमस्ते मैडम एला उन्नारु सर बागुन्नानु मीरु एला उन्नारु नेनु चाला बागुन्नानु सर मोस्ट गोस्ट मूवी अयिते रिलीज अयिपोतुंदि ओक नागार्जुन गारितोनि मी एक्सपीरियंस एंटि असलु एला आपर्चुनिटी वच्चिंदि मीकु इदि एक्चुअली प्रवीण सत्तार डायरेक्टर अंडि ओके सो आयन म्यूचुअल फ्रेंड्स నేను ఆయన మిగతా చాలామంది ఒక 4-5 ఇయర్స్ నుంచి సో ఈ మూవీ చేస్తున్నప్పుడు సార్ కాల్ చేశారు మహి ఒకసారి ఆఫీస్కి రా ఒక మూవీ చేస్తున్నాం నాగార్జున గారితో సో వెళ్ళిన తర్వాత సార్ ఏంటంటే ఇట్లా ఇందులో ఒక సాధు అని సో వెరికీ రోల్ ఏంటంటే విలన్ ఓకే సో క్యారెక్టర్ ఉంది నువ్వే చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సో ఆఫ్టర్ ఆ క్యారెక్టర్ దాంట్లో బ్రీఫ్ విన్న తర్వాత సో ఎక్కడో ఓకే ఇప్పటిదాకా మనం చేసిన క్యారెక్టర్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉంది సో చేస్తే బాగుంటుంది అని చెప్పి సో అట్లా సారే పిలిచారు సారే పిలిచారు ఓకే సో నాగార్జున గారితో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మేడం నాగార్జున గారు అంటే సారు నేను మూవీ మొత్తం ఎక్కడ కలుసుకోలేదు క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్ అప్పుడు అంటే ఆ స్కెడ్యూల్లో కలుసుకోవాల్సి వచ్చింది సో ఫస్ట్ మనకు ఉంటుంది సో మీకు తెలిసే ఉంటుంది నాగార్జున సార్ ఎంత పెద్ద యాక్టర్ స్టార్ సో ఆయనతో చేసేటప్పుడు ఎలా చేయాలి మనం సో ఎంత ప్రిపేర్ అవ్వకపోయినా ఆయన ఎలా ఉంటారు సెట్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి సో ఆ క్వశ్చన్స్ రన్ అయినప్పుడు నేను ఒకసారి సెట్కి వెళ్ళాను రిహార్సల్స్ అవుతున్నాయి రిహార్సల్ ఫైట్ రిహార్సల్ అయిపోయిన తర్వాత సో నేను మేకప్ అది వేసుకొని సో స్పాట్కి వెళ్ళాను సార్తో షార్ట్ అన్నప్పుడు నేను థింక్ చేసిన సార్ ఎలా ఉంటారు ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు వర్క్ చేయలేదు ఎలా ఉంటారు ఏంటి అని వెళ్ళిన తర్వాత సార్ వచ్చారు వచ్చిరాగా నన్ను చూసి ఒక స్మైల్ ఇచ్చారు అంతే ఓకే చేసేసుకోవచ్చు మనం అంటే వచ్చి హాయ్ మహేంద్ర అని చెప్పి ఇట్లా తనే అంటే ఆల్రెడీ మేము చేసిన రషెస్ చూడడం కానీ లేదంటే ఎవరెవరు చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తారు సో ఇంకా అక్కడి నుంచి ఏమనిపించింది అంటే సెట్లో ఓకే సార్ సింపుల్గా ఉన్నారు నార్మల్గా ఉన్నారు మనం స్టార్ అలాగే ఎప్పుడు ఆయన బిహేవ్ చేయలేదు ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయడం ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షార్ట్స్ చేస్తున్న ఫైట్ చేసినప్పుడు మహి నువ్వు ఇలా చేయి నేను ఇలా వస్తాను సో అంత ఎంకరేజ్ మీకు చెప్పడము అంటే కోఆర్డినేషన్కి ఇప్పుడు యాక్ట్ చేసినప్పుడు ఇద్దరు ఆర్టిస్టుల కోఆర్డినేషన్ బాగున్నప్పుడు సీన్ ఇంపాక్ట్ చాలా బాగా వస్తుంది అండి సో ఆ టైంలో సార్ వచ్చి మహి నువ్వు ఇలా రా నేను ఇలా వస్తాను నేను ఇలా వెళ్ళిపోతాను సీ అక్కడ ఫైటే కానీ ఇద్దరు ఆర్టిస్టుల మధ్యన అండర్స్టాండింగ్ కోసం ఆయన చెప్తుంటే నాకు అనిపించదు అందుకనే వీళ్ళు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు అంత ఈజీ కాదు స్టార్డమ్ అనేది సో వెరీ నైస్ చాలా మంచి పర్సన్ ఓకే ఇదేంటి హెయిర్ మీరు దానికోసం ఈ గోస్ట్ మూవీ కోసమే పెంచుకున్నారా విలన్గా కావాలని లేకపోతే ప్రీవియస్ మూవీస్ నుంచి వస్తుందా లేదండి యాక్చువల్లీ గోస్ట్ మూవీకి హెయిర్ ఇట్లా ఉండదు దేర్ ఇస్ అ డిఫరెంట్ గెటప్ అంటే హెయిర్ ఉంటుంది కానీ పోనీ వేస్తాను మీకు చెప్పినట్టు సాధు క్యారెక్టర్ నేమ్లో మీకు అర్థమై ఉంటుంది క్యారెక్టర్ ఎలా ఉంటుంది సో ఇప్పుడు ఒక 2-3 మూవీస్ చేస్తున్నాను సో అవేంటో నేను చెప్పలేను అంటే అందరూ నాకు వెళ్ళే ముందు చెప్పారు ఏ ప్రమోషన్కి వెళ్ళి మూవీస్ రివీల్ చేయొద్దని సో మేబీ మీకు జనవరికి వెళ్ళి అవి కూడా తెలుసు సో ఆ మూవీ గెటప్ ఓకే సో మీకు గోస్ట్ మూవీ అయితే మంచి సక్సెస్ అవ్వాలి మీరు ఇంకా హైలైట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ ఇంకా ఈ గోస్ట్ మూవీ పక్కన పెడితే మీరు ప్రీవియస్గా చేసిన మూవీస్ రామ్ చరణ్ గారితో చేశారు హుషారు మూవీలో చేశారు అసలు ఏ గాజీ మూవీలో కూడా చేశారు అసలు రానా గారితో ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉండేది అసలు గాజీలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది గాజీ అటాక్ మూవీ ఆపర్చునిటీ అంటే ఓపెన్ ఆడిషన్కే వెళ్ళాము పీవీపీ ఆఫీస్కి సో ఆడిషన్ గురించి యాక్చువల్లీ చెప్పాలి వంశీనారాయణ కాస్టింగ్ డైరెక్టర్ సో తను కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న సీన్ చెప్పారు మీరు చూసే ఉంటారు గాజీ అటాక్ టర్పిడోస్ మిస్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ సీన్ చెప్పి ఒక 30 సెకండ్స్ ఆఫ్ ద వితౌట్ డైలాగ్ రియాక్షన్ తీసుకున్నారు మేము అది చూసిన వెంటనే వంశీ చెప్పారు ఇందులో నీకు కన్ఫర్మ్ అయిపోతుంది మహి అని చెప్పారు సో విత్ ఇన్ డేస్లో ఆ క్యారెక్టర్ నాకు వచ్చేసి ఓకే ఆడిషన్ ఇవ్వడం అని అంటే చాలా కష్టం అందులో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు సో మీరు సెలెక్ట్ అయ్యారు మీరు గాజీ మూవీకి చేశారు అని అంటే ఒక ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా మీ లైఫ్లో అయితే చెప్పాలి అంటే అంతకుముందు ఏమైనా ఉన్నాయా అండి ఈ గాజీ కాకుండా మేడం చాలా ఆడిషన్స్ ఇస్తాం మేడం అంటే నేను యాక్చువల్లీ 2007లో హైదరాబాద్కి వచ్చాను నా ఇంటర్ అవ్వగానే సో రావడంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను కోల్కతా సత్యజిత్ రే వాళ్ళ టీంలో ఒక 3-4 మూవీస్ ఆడ్ మూవీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను తర్వాత నా యాక్టింగ్ జర్నీ స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి గాజీ వరకు నాకు తెలిసి ఒక 640 ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను 640
ఎందుకని అన్ని ఫెయిల్ అయిపోయాయి ఫెయిల్ అనే ఉండదు మేడం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే మన ఫేస్ ఆ క్యారెక్టర్ కి సూట్ అవ్వాలి సెకండ్ మనం చేసిన ఆడిషన్ ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనేది ఆ మూవీలో క్యారెక్టర్ ఉందా లేదా సో ఫైనల్ చాయిస్ డైరెక్టర్దే ఓకే మనం బా చేసామా బా చేయలేదా అనేది పక్కన పెడితే మనం సూట్ అవ్వాలి ఓకే సో నేనైతే అలాగే వెళ్తాను మేడం అంటే పాజిటివ్ గా నేను తీసుకున్నాను ఎప్పుడు మనం తీయలేదు వీళ్ళకి అట్లా ఉండదు మేడం పర్టికులర్ డెఫినెట్ గా ఆ క్యారెక్టర్ మనం సూట్ అవుతుంటే డెఫినెట్ గా వాళ్ళు పిలుస్తారు దాని ఎక్స్పీరియన్స్ నాకు గాజి నాకు ఎవరో తెలియదు డైరెక్ట్ ఓపెన్ ఆడిషన్ సో వాళ్ళు సెలెక్ట్ చేశారు కదండి అవును